ఏ బాబు ఎవరో నేను వీడియో చూస్తుంటే నా వీడియోలో వస్తున్నాడు పోరాడు ఊకే. హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పీబీహెచ్ బ్లాగ్స్. సో హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. నేను కూడా బాగానే ఉన్నా అనుకోండి. సో చాలా టైం పడింది ఈ లాస్ట్ బ్లాగ్కి, అంటే 2 వీక్స్ అయిందనమాట. సో ఐ వాజ్ బిజీ, నేను రీసెంట్గా ఒక జాబ్ జాయిన్ అయినాను. సో కొంచెం షెడ్యూల్ అటెట్ అయిందనమాట. సో అందుకే నేను వేయలేకపోయినాను. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ డే ఇన్ వైజాగ్. సో ఈరోజు లాస్ట్ డే ఇన్ వైజాగ్. మేము లాస్ట్ డే ఏమేమి చేసినామో ఏందో ఈ వీడియోలో మొత్తం ఉంది. సో దీనికి ముందు 2-3 వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్కి రండి. ఆ వీడియోస్ లింక్ నేను ఐ బటన్లో వేస్తున్నాను. సో ఆ వీడియోస్ మొత్తం చూసి ఈ వీడియోకి రండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. లాస్ట్ డే ఇన్ బీచ్, అంటే ఫస్ట్ డే వచ్చినాం మేము ఆర్కే బీచ్ క్లోజ్ ఉండే. సో డిసప్పాయింట్ అయినాము. సో లాస్ట్ డే అనమాట. సో దగ్గరలో ఒక బీచ్ ఉంది, ఋషికొండ బీచ్. సో ఆ బీచ్ విజిట్ అవుతున్నాం ఈరోజు. దాని తర్వాత ఈరోజు లాస్ట్ డే కదా, సో చెక్అవుట్ కూడా ఉంది హోటల్లో. సో చెక్అవుట్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఋషికొండ బీచ్కి వెళ్తున్నాము. దాని తర్వాత దగ్గరలోనే తొట్లకొండ బీచ్ కూడా ఉందంట, సో అది కూడా వెళ్తున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ద ఫన్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్, మ్యాక్సిమమ్ షేర్ చేయండి ఫ్రెండ్స్తోని. ఒకవేళ నాకు ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ సీ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి మేము ఋషికొండ బీచ్కి వెళ్తున్నాము. వైజాగ్ హోటల్కి దగ్గరలోనే ఉంది బీచ్. సో వైజాగ్ వెళ్తున్నాము. మార్నింగ్ కదా, సో వాకింగ్ చేస్తే బాగుంటుందని వైజాగ్ వెళ్ళిపోయినాము. సో ఫ్రెండ్స్, కొంచెం దూరం నడుస్తూ నడుస్తూ ఫైనల్గా ఋషికొండకు బీచ్ అయినాం మేము. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో బీచ్ ఉందన్నమాట. సో ఇది ఋషికొండ రోడ్. సో ముంగడ చూస్తున్నది మీరు ఋషికొండ అన్నమాట. అది సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ఋషికొండ బీచ్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట, ఋషికొండ బీచ్ ఎంట్రన్స్ ఇది. సో మీరు చూడవచ్చు లైఫ్ గార్డ్ టవర్ ఉంది. సో ఇది వచ్చేసి మన ఋషికొండ బీచ్.
సో ఫ్రెండ్స్, ఫైనల్గా మేము రుషికొండ బీచ్కు రీచ్ అయిపోయినాము. సో మీరు చూడొచ్చు చాలామంది ఉండే బీచ్లో, బికాజ్ వీకెండ్ అనుకుంటా కదా, సో అందుకే చాలామంది ఉండే అక్కడ. శుభం, ఎక్కడికొచ్చినావు? శుభంకి ఆడుకోమంటే ఇంకో బొమ్మలు ఇస్తుంది కదా. బీచ్లో ఒక చనిపోయిన తాబేలు కనిపించింది, మేము బతుకునే కనిపిస్తాయి అని కూడా చనిపోయింది కనిపించింది మాకు. సో ఇది వచ్చేసి రుషికొండ బీచ్, చూడవచ్చు మీరు చాలా పీస్ఫుల్గా ఉండే. బట్ ఎండ కూడా చాలా కొట్టింది మాకు మార్నింగే, కానీ చాలా హాట్గా ఉండే అక్కడ, టెంపరేచర్ చాలా హాట్గా ఉండే. సో కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసుకొని మేము రిటర్న్ వెళ్ళిపోయినాం అన్నమాట. సో మీరు చూడవచ్చు వీడియోస్ అండ్ ఫొటోస్. ఏ బాబు ఎవరో, నేను వీడియో తీసుకుంటే నా వీడియోలో వస్తున్నాడు పొరవడు ఊకే. అవ ఎట్లా ఉరుకుతా ఉన్నాడు? ఏడ్రా ఇప్పుడే మరి ఉరుకుతానవు. అది ఉప్పల్ బాగా అర్థమా? సో బాయ్ రుషికొండ బీచ్, సీ యూ నెక్స్ట్ టైం. సో ఫ్రెండ్స్, రుషికొండ బీచ్ అయిపోయినాక తొట్లకొండ బీచ్కి వచ్చినాము. సో మీరు చూడవచ్చు ఇక్కడ కొండల మీద నిలబడి మేము ఫొటోస్ దిగినాము ఇక్కడనే. సో అట్లానే వీడియోస్ కూడా తీసినాము మన యూట్యూబ్ వీడియో కోసం. సో నాకు సముద్రంలో చేపలు చూడాలని ఉండే, బట్ ఇట్లాంటి చిన్న చిన్న చేపలు కనిపించినాయి అన్నమాట. సో అవి కూడా వీడియోస్ తీసుకున్నాను నేను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా లైక్ సీడ్స్లో ఫిషెస్ చూడడం. సో ఏదో ఒకటని అవే చూసినామన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు క్రాబ్స్, అవి ఎట్లా తింటున్నాయో చూడండి. అసలు కలర్ కూడా కనిపిస్తలేదు వాళ్ళు, అట్లా కలిసిపోయినాయి.
సో ఫ్రెండ్స్ చెప్పాలంటే ఋషికొండ బీచ్ కన్నా మన తిట్లకొండ బీచ్లో వేవ్స్ చాలా పెద్దగా వస్తుంది. మీరు చూడవచ్చు వీడియోలో చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది సౌండ్ కూడా చూడవచ్చు మీరు. సో ఇక్కడనే కొంచెం సేపు స్పెండ్ చేసినాం మేము, లైక్ బీచ్లో ఆడుకున్నాం అన్నమాట. ఆడుకొని హోటల్కి వెళ్ళిపోయినాము. ఏమైనా శుభం అయిపోయిందా వైజాగ్లో? ఈ బాబు ఉన్నాడే ఏమేమో చేస్తాడు. అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం మేము. చెక్అవుట్ చేయాలి, చెక్అవుట్ టైం ఉంది 10:58. సో ఫైనల్గా బ్యాగ్ ప్యాక్ చేసుకొని మేము ఇద్దరము హోటల్ నుంచి చెక్అవుట్ చేసుకున్నాము. సో చెక్అవుట్ చేసుకొని మేము డైరెక్ట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడ నుంచి ఆటో ఎక్కేసి డైరెక్ట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాము. సో అక్కడ మీల్స్ లైక్ లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసినాం అన్నమాట. సో యాక్చువల్గా విశాఖపట్నంలో ఎక్కువ తిరగలేదు మేము, హడావుడిలా అసలు ఏం చూసినట్టే అనిపించలేదు. సో బట్ వీఆర్ సాటిస్ఫైడ్, వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మళ్ళీ విజిట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాం మేము. సో ఈసారి విజిట్ అయితే నెమ్మదిగా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో పాపం మీరు ఇద్దరు ట్రైన్ మిస్ అయ్యారన్నమాట, ఏమైందో లేట్ అయింది వాళ్ళకు. సో దే మిస్డ్ దేర్ ట్రైన్. సో మళ్ళీ విజిట్ అయినప్పుడు చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాం ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ టైం విశాఖపట్నం. బాయ్. సో ఫ్రెండ్స్, మేము లంచ్ తిన్నాం కదా, సో అదే ఫుల్ ఉండే మాకు. సో మేము నైట్ ఏం తినలేదన్నమాట. లైక్ ఏమైందో ఏమో కానీ విశాఖపట్నంలో నాకు ఫుడ్ పడలేదు. సో ఒకసారి స్టమక్ అప్సెట్ అయిపోయింది, తర్వాత ఇక అడగలే అన్నమాట. సో ఎక్కువ ఏం తినలేదు. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ వైజాగ్. సో ఫైనల్గా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. చూడొచ్చు మన హైదరాబాద్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం మన స్టేషన్కి రీచ్ అయిపోయినాం, కాచిగూడ స్టేషన్. శుభం అయిపోయిందా?